సారీ, చాలా లేట్ అయింది. 7:00 and 7:30 అయింది. చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, బట్ హియర్ ఐ యామ్. ఫస్ట్ లైవ్ బిగ్ బాస్ నుంచి రాగానే అసలు ఫీల్స్ వెరీ నైస్. మిమ్మల్ని అందరినీ నేను ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్కి, మీ లవ్కి, యూ జస్ట్ యాక్సెప్ట్ మీ ద వే ఐ యామ్. నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా చాలా సిచ్యువేషన్స్లో. ఈ 2-3 డేస్లో నేను చూస్తున్నాను మీ అంటే ఈ 2-3 డేస్లో మీరు ఎంత సపోర్ట్ చేశారు నాకు, ఇన్ని రోజులు ఎలా అని ఇలాంటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వోట్స్. కొంచెం కొత్త కొత్తగా ఉంది, ఇప్పుడే వచ్చాను కాబట్టి బయటికి. ఇంట్లో 2.5 మంత్స్ అలా గడిచిపోయినాయి. అంటే దేవర్ వెరీ లాంగ్ 2.5 మంత్స్ ఐ మస్ట్ సే. కానీ ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు బీ హోమ్. ఇంట్లో ఉండి, నా ఇంట్లో, నా బెడ్రూమ్లో ఉండి, నా బెడ్రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది ఇప్పుడు. అందుకే మీకు ఏం చూపించట్లేదు, ఒక మూలకి ఇలా పెట్టి ఒక మూలకు పెట్టాను ఈ లైవ్. ఇప్పుడు వరకు బిగ్ బాస్ జర్నీ నాకు ఫస్ట్ నేను ఒక మిస్ అంటే ఏంటంటే, ఓకే ఒక ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ ఏంటి అని క్యూరియాసిటీతో వెళ్ళి ఈ 2.5 మంత్స్, 11 వీక్స్ ఉంది. ఇట్ జస్ట్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. అంతే, ఇంకా దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను రాగానే డేట్ టైం చూశాను. నా ఫ్యాన్ చాలా నాకు ఫస్ట్ నేను రాగానే డేట్ టైం చూశాను, చాలా సంతోషపడ్డాను. వచ్చే ముందు ఎలిమినేట్ అయ్యాను అన్నప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్. అంటే ఇక్కడ ఇన్ని రోజులు ఉండి నేను బయటికి వెళ్తే ఏం చేస్తాను అని. అదే ఇల్లు ఇంకా అయిపోయింది, అదే లైక్ సొంత వాళ్ళనే చూసి, రాహుల్, రితిక, వరుణ్ని చూసి, ఇంకా బాబాషి, మహేష్, జ్యోతి, అలి, వీళ్ళందరితో అలవాటు అయిపోయి వాళ్ళతో ఉండి ఒకటేసారి రాగానే ఇట్ టుక్ మీ అ వైల్. ఏంటంటే ఇంతమంది జనాలు చూసి ఓకే వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ పని చేస్తూ అని. బట్ బయటికి రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ చెరీ వెరీ హంబుల్ దట్ ఐ గాట్ పాజిటివ్ రెస్పాన్స్. ఏంటంటే దట్ యు వర్ అ స్ట్రాంగ్ కంటెండర్ అండ్ మీ నువ్వు వస్తావు బయటికి అని అనుకోలేదు, బట్ ఇట్స్ క్వైట్ షాకింగ్ దట్ యు కేమ్ అవుట్, బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని. బట్ ఎస్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ టు బీ బ్యాక్. అండ్ టైం పడుతుంది నాకు, అంటే దిస్ ఇట్స్ బీన్ 2-3 డేస్, ఇంకా కాల్స్ మీద కాల్స్, అందరూ ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు అది ఇది అని. నాకు టైమే దొరకట్లేదు అసలు కూర్చొని మీతో మాట్లాడడానికి. బట్ టైం అలాట్ చేసుకొని, బికాజ్ యూ వెర్ ఇంపార్టెంట్ ఇన్ మై జర్నీ మీ అందరూ, సో మీకు టైం ఇవ్వకపోతే ఇంకా నేను హౌలర్ అన్నతను. సో హియర్ ఐ యామ్. అంటే 2-3 డేస్ తర్వాత కొంచెం కోలుకొని, ఇంకా కోలుకోలేదు, అన్నీ కొత్త కొత్తగానే ఉన్నాయి. ఏంటంటే మనీ అనే కాన్సెప్టే మర్చిపోయాను నేను, మనీ అని డబ్బులు అని ఉంటాయని. సో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అయినా, సన్ గ్లాసెస్ అయినా, ఫోన్ అయినా, అవన్నీ ఎక్కడైనా మిస్ అయిపోయి మర్చిపోతున్నా నేను, మళ్ళీ తీసుకొచ్చి ఓ అవునవును నేను తీసుకొచ్చాను అని మళ్ళీ తీసుకురావడం, మై ఫోన్ ఆర్ మై కార్డ్ ఆర్ మై బ్యాగ్. సో అది అలవాటు అవ్వాలి. 2.5 మంత్స్ నేను ఇవన్నీ లేకుండా ఉన్నాను. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ డ్రైవర్స్ ఎవ్రీ డే, అంటే లైఫ్లో ఇవన్నీ కావాలి మనకి, ఫోన్, కార్డ్స్, బ్యాగ్ క్యారీ చేయడానికి. సో అవన్నీ ఇప్పుడు అలవాటు అవుతున్నాయి నాకు. ఇట్స్ గోయింగ్ టు టేక్ మీ అ వైల్. అది పక్కన పెడితే ఐ మిస్, ఎందుకో ఒక వియర్డ్ వేలో ఐ మిస్ మై బాడీ మైక్. బాడీ మైక్ కోసం ఎదుగుతున్నాను పొద్దున్నే లేచి, మైకేది అని అలవాటు ఇంకా పోలేదు నాకు. సో ప్రాబబ్లీ సూన్ ఇట్ విల్ బీ గాన్ బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ బిగ్ బాస్ ఎనీమోర్. ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ.
నాలో నేను ఆ జర్నీలో ఎన్ని లోస్ చూసానో అన్ని హైస్ కూడా చూసాను. ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఇంకా నేను ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఏంటంటే, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్టే ఇన్ అ హౌస్ అన్ని రోజులు డిప్రైవ్డ్ ఆఫ్ సర్టన్ థింగ్స్. అంటే మనకి ప్రతిరోజు దొరికేవి వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, ఫుడ్ నుంచి పడుకునే బెడ్ నుంచి ఇవన్నీ ఉంటాయి. అంటే టైం తెలియక, డేట్ తెలియక, ఫుడ్ వాళ్ళు ఆపేసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం, ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఈ డిప్రివేషన్ వల్ల చాలా రియాక్షన్స్ వస్తాయండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సీజన్ 3లో ఇలాంటి కంటెస్టెంట్స్తో ఉన్నాను. ఎంత గొడవలైనా మాకు లాస్ట్కి మేము వి జస్ట్ మేకప్ ఫర్ ఇట్ అండ్ వీఆర్ వెరీ లైక్ అ ఫ్యామిలీ. అసలు ఫ్యామిలీ లాగే ఉంటాం. ఏదైనా కానీ ఎవరికైనా ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినా కూడా కొన్ని కొంతసేపు గొడవ పడతాం, దాని తర్వాత వీ గెట్ అలాంగ్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఏ కాంట్రవర్సీ లేకుండా అందరి గ్రాఫ్స్ ఒక రేంజ్లో వెళ్తున్నాయి. ఇట్స్ నాట్ లైక్ హైస్ అండ్ లోస్. సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ అబౌట్ దట్. సో దీన్ని పాజిటివ్గానే తీసుకుందామని. అండ్ ఈ వీక్ చూస్తే మై బెస్ట్ టూ మంకీస్ ఆర్ ఇన్ ద నామినేషన్స్. మళ్ళీ వితికా కూడా ఉండే, కానీ తనది అది షీ యూజ్ దట్ మర్చిపోయా నేను మెడాలిన్ది షీ యూజ్డ్. అంటే ముగ్గురు వస్తే ఇంకా ఇప్పుడు చూస్తున్నా నేను దట్ వీ అంటే పీపుల్ ఫాలోడ్ అవర్ ఫ్రెండ్షిప్, దే లవ్డ్ అవర్ ఫ్రెండ్షిప్ సో మచ్. అంటే మీరు నలుగురం సోఫా మీద కూర్చొని, అదంతా ఫేక్ కాదు, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక్కటి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్, ఇట్స్ నాట్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. 24/7 ఈ జనాలతో ఉంటే, మీ కంటెస్టెంట్స్తో అంటే ఈ పీపుల్తో ఉంటే మీకు చాలా ఎమోషన్స్ అనేవి బయటకు వస్తాయి 24/7లో. సో ఆ 24/7లో ఏది మంచిగా ఉందో, ఏది కుడ్ బి అ కంటెంట్ అనేది మీకు చూపిస్తున్నారు ఎడిట్ చేసి అంతే తప్ప. సో ఆ 1 hour చూసి మీరు జడ్జ్ చేస్తున్నారు, బట్ వీఆర్ దేర్ లైక్ అ ఫ్యామిలీ విత్ ఈచ్ అదర్. సో బిగ్ బాస్ ఈజ్ నాట్ అట్ ఆల్ స్క్రిప్టెడ్. సో ఈ వీక్ వచ్చేటప్పటికి రాహుల్ వరుణ్ నామినేషన్స్లో ఉన్నారు, ఇద్దరికిద్దరు నామినేషన్స్లో ఉన్నారు. ప్లీజ్ ఇది లాస్ట్, ఐ థింక్ టుడే ఇస్ వెడ్నెస్డే, ఇంకొక రోజు ఉంటుంది నామినేషన్స్ ఓట్ చేయడానికి. ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ప్లీజ్. ఇప్పుడే చూస్తున్నాను మాకు అంటే పీపుల్ లవ్డ్ అవర్ ఫ్రెండ్షిప్, మాకు ఎంతెంత సపోర్ట్ చేస్తారు. అంటే ఆ 4 members ఒకళ్ళు నామినేషన్స్లో ఉన్న మా 4 members 3 members ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఓట్ చేస్తారు. అంతే, ఐ జస్ట్ నీడ్ దట్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యాన్స్ అట్లీస్ట్. వాళ్ళిద్దరికి ఓట్ చేయండి ప్లీజ్, వాళ్ళిద్దరిని సేవ్ చేయండి. అంటే దీస్ వీక్స్ ఫ్రమ్ హియర్ ఆర్ వెరీ క్రిటికల్. అంటే ఓట్స్, ఇప్పుడు ఓటింగ్ ఎంత మీ చేతిలో ఉండి మీరు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫ్యాన్స్ అందరికీ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి మీ ఓట్సే చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అట్లీస్ట్ ఈ సీజన్. ఎందుకంటే డిఫరెన్స్ ఎంత వస్తుందంటే, ఎలిమినేషన్కి ఒక 20-30 votes ఎలిమినేట్ అయిపోతా అంటారు, ఆ డిఫరెన్స్ అంతే ఉంటుంది ఇంత గ్రాఫ్ అనేది. సో దానివల్ల ప్లీజ్ మీ ఓట్స్ చాలా ముఖ్యం, ప్లీజ్ ఓట్ ఫర్ దెమ్ అండ్ హాట్స్టార్ నుంచి అండ్ గివ్ దెమ్ అ మిస్డ్ కాల్. అండ్ అది స్టార్ట్ చేసి నేను లేట్ వచ్చాను, ఐఎమ్ వెరీ వెరీ సారీ. టెక్నికల్ ఇష్యూస్, మళ్ళీ కరెంట్ కూడా పోయింది, నిజం చెప్తున్నా నేను. సో ఇంకా ఏంటి, ఓకే అందరు హాయ్ చెప్తున్నారు, ఐఎమ్ హాయ్ హలో చూస్తున్నానండి, కమెంట్స్ చూస్తున్నాను. పద్మిని ఇప్పుడే చూస్తున్నానండి, హాయ్ 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 హలో అందరికి నమస్కారం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు కొంతమంది లైవ్లోకి, ప్లీజ్ ఎక్కువ మాట్లాడకండి. అందరు చాలా మిస్ అవుతున్నారంట నన్ను బిగ్ బాస్ హౌస్లో లేను నేను అని, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. ఐఎమ్ జస్ట్ హ్యాపీ, నేను అక్కడున్నా కూడా హ్యాపీ ఉండే, ఇక్కడ బయటకు వచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఒకటే అంటాను, ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం అంతే. హౌ మెనీ ఓట్స్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మహేష్? ఏమో అండి నాకు తెలీదు, ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్ బిన్ లైక్ ఒక 10-20 or 30 votes ఆర్ సంథింగ్, ఆ పర్సంటేజ్లోనే ఉండాలనుకుంటా నాకు తెలిసి.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.